धनुर्मास उत्सव भाग में स्थाक पातबस्ती शेरबांगल वल श्री श्री भक्तांजने सहित संतोषमात देवस्था में श्री गोदा रंगनायक स्वामी वारी कुडारई उत्सव 108 गंगालम्ल तो पायस निवेदन कार्यक्रम प्रत्येक अभिषेका घन निर्वहित ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్కడపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా అమ్మవారికి 108 గంగాలమ్మలతో చేసిన బెల్లం పాయసం సమర్పించారు. ఈ కార్యక్రమాలు ధనుర్మాసం 27వ రోజున జరుపుతున్నామన్నారు. 14/1/2022 నాడు శ్రీ గోదా రంగనాయక స్వామివారి కళ్యాణం జరుపుతున్నామని ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యరాల రాజేశ్వర శర్మ, కారంపూడి మోహనాచార్యులు, వాయల నాగరాజు గౌడ్, జ్యోతి, సౌజన్య, వెంకన్న యాదవ్, ఆలయ సిబ్బంది భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హలో జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ భక్తాంజన సహిత సంతోషమాత దేవాలయం షేర్ బంగ్లా నందు ఈరోజు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా మరీ ఈరోజు విశేషమైనటువంటి రోజు. మరి కూడారే వెల్లుం శ్రీ గోవింద అనే పాసరాన్ని గోదా అమ్మవారు ఆ శ్రీకృష్ణ భగవాన్ కోసం ఈరోజు ఆ పాసరాన్ని పాడినది. మరి ఆ పాసరంలో ఏంటంటే ఆ గోదాదేవి తాను చేసినటువంటి ఈ తిరుపావై అనేటువంటి వ్రతము పూర్తి అవుతే ఆ యొక్క శ్రీకృష్ణ భగవానునికి పాయస నివేదన చేస్తానని ఆ అమ్మవారు వ్రతంతో ఈ దీక్ష పూనుకుంటుంది. కాబట్టి మరి ఈ రోజున మా యొక్క దేవాలయంలో కూడారై ప్రసాదాన్ని ఆ భక్తులకందరికీ కూడా మేము అందరికీ కూడా నైవేద్యాన్ని అందరికీ ఇస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి కోవిడ్ ఉద్రృతి కూడా అవటం వల్ల భక్తులందరూ కూడా మాస్కులు ధరించి తంపర్సరిగా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ప్రత్యేక ఇంకా మనకు కళ్యాణము ముక్కోటి ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా కోవిడ్ నియమాలు పాటిస్తూ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాము. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం షేర్బంగ్లా నందు కూడారై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ స్వామివారికి 108 గంగాలతో ప్రసాదాన్ని నిర్వేదంగా ఏర్పాటు చేసి ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించి వారికి ముందు పెట్టి ఆ భక్తులందరికీ కూడా ఆ యొక్క గంగాలాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే భక్తులు విశేషంగా ఆ యొక్క స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని తీసుకెళ్లి వారు ఆ ప్రసాదాన్ని స్వీకరించడంతో మంచి జరుగుతుందనే యొక్క భక్తుల విశ్వాసము. ఈ యొక్క ధనుర్మాసం 30 రోజుల నుండి 27 రోజు వరకు కూడా విశేషంగా జరపబడుతున్న దేవాలయంలో రేపు 14వ తారీఖు నాడు కూడా కళ్యాణం ఉంటుంది. కాబట్టి భక్తులందరుగా ఇదే విధంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క షేర్బంగ్లా దేవాలయం యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు మరొక్కసారి జయ శ్రీమన్నారాయణ తెలియజేసుకుంటూ శుభాభివందనాలు.